కరీంనగర్ జిల్లా కన్వెన్షన్ హాల్లో రైతు భరోసా పథకంపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి రైతు అభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సబ్ కమ్యూనిటీ నిర్వహించి రాష్ట్రమంతటా రైతుల అభిప్రాయాలను సేకరించడం జరుగుతుందన్నారు. రైతును రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవాణా మరియు బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖ అధికారులు, రైతు సమితి సభ్యులు మరియు రైతులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో నిన్నటి రోజు ఏకమొత్తంగా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం కార్యక్రమం అమలు అనేది ఇది దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖింపబడ్డ అంశంగా నేను భావిస్తున్నాను అని చెప్పంటూ నేను ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతు సంక్షేమ ప్రభుత్వం ఇవాళ రైతు భరోసాపై ఏదైతుందో ఈ పెట్టుబడి సమకూర్పు అనేది ఇది సద్వినియోగం కావాలి. ఇవాళ గతంలో మనం గమనించడమే కేవలం ధరణి పట్టుదల పాస్ పుస్తకమని చెప్పని గారు కరీంనగర్కు మొట్టమొదటిసారి వచ్చినారు కాబట్టి ఒక్కసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టి వారికి స్వాగతం తెలియాల్సిన సందర్భంగా ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన వ్యక్తి వారు, అదేవిధంగా పెద్దలు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి. రైతు భరోసా యొక్క ప్రజల అభిప్రాయం చాలా మంది వాళ్ళ అభిప్రాయాలు చెప్పినారు. అభిప్రాయం నేరుగా మైక్ ద్వారా చెప్పలేనటువంటి వాళ్ళు లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు అనే మాట మరొకసారి మనవి చేస్తూ, ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం న్యాయంగా అర్హత కలిగి అందరికీ జరగాలనేటువంటి ఒక ప్రజల అభిప్రాయం మేరకు ప్రజలందరికీ కూడా విస్తృతంగా ఒకరు ఇద్దరు కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం, రాజకీయ పార్టీల అభిప్రాయం, మేధావుల అభిప్రాయం, వ్యవసాయవేత్తల సలహా తీసుకోవాలనేటువంటి మాటతో ఇక్కడికి రావడం జరిగిందనే మాట మనవి చేస్తూ, ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు భారీ పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారిని మాట్లాడాల్సిందే సందర్భంగా కోరుతాం.